ఉండేటువంటి అపారమైన నమ్మకంతో విశ్వాసంతో రెవెన్యూ కోర్టులన్నింటినీ కూడా ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే రెవెన్యూ కోర్టు తర్వాత మళ్ళీ లిటిగెంట్స్ అక్కడనే ఆగకుండా మళ్ళీ కోర్టులకు వస్తూ ఉన్నారు, కాబట్టి సమయం వృధా అవుతుంది. కాబట్టి రెవెన్యూ కోర్టులను రద్దుపరిచి ద టోటల్ లిటిగేషన్ నౌ ఈజ్ హ్యాండెడ్ ఓవర్ టు ద జస్టిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను మీ అందరినీ కూడా ప్రార్థించేది ఒకటే, జడ్జీల గురించి కూడా నేను ఒక మంచి మాట చెప్పాల్సిన అవసరం ఉంది. మన హైకోర్టు జడ్జీలు ఇందాకనే మనం ఇప్పుడు ఆ రెండు భవనాల గురించి జస్టిస్ రమణ గారి చేత కార్యక్రమాన్ని జరిపించుకున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర న్యాయమూర్తులు వారి హోదాకు తగ్గ స్థాయిలో గౌరవప్రదంగా హైదరాబాద్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి మొన్ననే నేను సీజే గారితో చర్చించడం జరిగింది. రాబోయే వారం రోజులలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు, ఐకే రెడ్డి గారు, మన జడ్జీలు, న్యాయమూర్తులు మీరందరూ పరిశీలన చేసి ఒకసారి ఓకే చెప్పితే 42 మంది జడ్జీలకు కూడా ఒకే చోట వచ్చే విధంగా అద్భుతమైనటువంటి క్వార్టర్స్ నిర్మించాలని చెప్పి అనుకున్నాం. ఒక 30-40 ఎకరాల స్థలంలో మన దుర్గం చెరువు ప్రాంతంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే అక్కడ ఒక 30 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. అక్కడ చాలా చక్కటి భవనాలు మన న్యాయమూర్తుల హోదాకు తగ్గట్టుగా నిర్మించబోతా ఉన్నామని చెప్పి సంతోషంగా జస్టిస్ రమణ గారికి నేను సబ్మిట్ చేస్తూ ఉన్నాను. మరొక్కసారి మేము మీకు ట్రబుల్ ఇస్తాం సార్, తప్పకుండా. ఆ స్థలం మా వాళ్ళు ఫైనల్ చేసిన వెంటనే ఫౌండేషన్ స్టోన్ దయచేసి తమరే రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను సాధారణంగా తమను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకసారి అది ఫైనల్ అయితే మళ్ళీ మీ దగ్గరకు ఆ ప్రతిపాదనతో మా సీజే గారు నేను ఇద్దరం కూడా వస్తాం, వచ్చి తమని ఆహ్వానిస్తామని కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే రకంగా జస్టిస్ రమణ గారి చొరవతో ఆల్టర్నేట్ డిస్ప్యూట్ మెకానిజం ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ముందుకు పోతున్నటువంటి తరుణంలో భారతదేశంలోనే ప్రప్రథమంగా వారే చొరవ తీసుకొని నాకు చెప్పి ఇక్కడ మన హైదరాబాద్లో పెట్టాలని చెప్పి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ని ప్రారంభించుకున్నాం. కార్యకలాపాలు కూడా ప్రారంభమైనాయి. వారి ఆశీస్సులతో బ్రహ్మాండంగా దానికి బిజినెస్ కూడా వస్తూ ఉంది. ఆ రకంగా ఆ సెంటర్ కూడా అద్భుతంగా ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. న్యాయమూర్తులందరూ ఇక్కడ కొలువై ఉన్నారు కాబట్టి మీ అందరితోని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాది ఒకటే ప్రార్థన, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా పెట్టుబడులు ఆకర్షించడంలో జిల్లాలకు జిల్లాలకు మధ్య, రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య, దేశాలకు దేశాలకు మధ్య అనివార్యంగా పోటీ వాతావరణం నెలకొని ఉంది. అంతర్జాతీయ వ్యాపార వాణిజ్యవేత్తలతో మేము ఏ సందర్భంలో మాట్లాడినా ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగేది, సరే కొన్ని ఇతరత్ర అడుగుతారు, దాని తర్వాత అడిగేది మీ దగ్గర జ్యుడిషియరీలో డిస్పోజల్ ఎట్లుందండి, ఏదైనా కేసు వస్తే సంవత్సరాల తరబడి ఇక్కుపోతే మాకు ఇబ్బంది వస్తుంది కాబట్టి దయచేసి ఎట్లా ఉందని చెప్పి అడుగుతూ ఉంటారు. ఆ రకంగా ఉండేటువంటి ఈ అంతర్జాతీయ వర్తక వాణిజ్య వ్యాపార పోటీ నెలకొనున్న ఈ పరిస్థితులలో గౌరవ న్యాయమూర్తులందరికీ నా సవినయమైన విన్నపం, అటువంటి డిస్పోజల్లో కొద్దిగా మన దగ్గర స్పీడ్ పెరిగినట్టయితే ఎక్కువగా మనం పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉంటుంది. ద డైనమిక్ హైదరాబాద్ సిటీ, ద వైబ్రాంట్ హైదరాబాద్ సిటీ విల్ బికమ్ మోర్ వైబ్రాంట్, విచ్ విల్ బి ఎ హ్యాపీయెస్ట్ నోట్ టు వన్ అండ్ ఆల్. కాబట్టి ఆ రకంగా ఆ దిశగా మన న్యాయమూర్తులు కృషి చేయాలని చెప్పి, కృషి చేస్తారని చెప్పి నేను కోరుతూ